హాయ్ వివర్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అసలు కేవైసీ ఎందుకు చేసుకోవాలి అది చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమా లాభమా నష్టమా చాలా మెంబర్స్ కూడా చాలా డౌట్స్ అనేది అయితే ఈ కేవైసీలు గురించి అయితే ఉన్నది సో అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి సో మీకు లాస్ట్లో మన కీబోర్డ్లో ఎన్ని రకాల కేవైసీలు ఉంటాయి ఏ కేవైసీకి ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనే విషయం కూడా క్లియర్గా వస్తుంది సో లాస్ట్ వరకు ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి సో ఇక విషయానికి వెళ్తే సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తుంది ఓకేనా ఏముంది సో మాక్సిమం పీపుల్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ ఈ యొక్క బ్లాక్ డాట్ని ఓకేనా సో అంటే ఇక్కడ ఉన్న వైట్ స్పేస్ని అంతా వదిలేసి ఒక బ్లాక్ డాట్ని పట్టుకొని చూస్తుంటారు ఓకేనా అంటే నేను చెప్పేది ఏంటంటే సార్ ప్రతి ఒక్క సిస్టంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా చిన్న చిన్న బ్లాక్ డాట్స్ అనేది ఉంటుంది ఓకేనా సో దాన్ని చూస్తూ మనం ఆగే కంటే ఒక్కసారి అది దాటి మనం చూస్తే ఒక మంచి లైఫ్ అనేది ఇక్కడైతే ఉన్నది సో సేమ్ అట్లాంటిదే మన కిబో కంపెనీలో కూడా కొన్ని కొన్ని బ్లాక్ డాట్స్ చూసి కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు సో అది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే తప్పకుండా ఉంది రైట్ ఎవరైతే ఆ బ్లాక్ టార్ట్ చూసి సో మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారో దయచేసి వాళ్ళైతే వీడియో చూడాల్సిన పని లేదు సో ఎవరైతే గ్రో అవుదామో అసలు విషయం ఏంటో తెలుసుకుందాం నిజమేంటో తెలుసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం అనేది అయితే కంటిన్యూ కంటిన్యూ చేయండి సార్ ముందుగా కేవైసీలో అసలు వివరాలు ఎందుకు ఇవ్వాలి అనే విషయానికి వస్తే సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆధార్ కార్డ్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క సెక్టార్కి సంబంధించిన గవర్నమెంట్ ఇష్యూడ్ కార్డ్స్ ఇవన్నీ కూడాను ఓకేనా అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కార్డ్స్ అనమాట అయితే ఇందులో ఏముంటుంది మనకి అన్ని డీటెయిల్స్లో కూడా మన యొక్క అడ్రస్ మన పూర్తి పేరు ఓకేనా సో అంటే ఇట్లా మన గవర్నమెంట్లో రిజిస్టర్ అయిన పేరు అడ్రస్ జెన్యున్ అడ్రస్లు అనేది ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది జరుగుతుంది ఓకేనా సో అండ్ ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి చూసుకుంటాం అన్నా ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేది ఎందుకు మన యొక్క ప్రూఫ్ కోసం అంటే మనం ఎక్కడ ఉంటున్నాం ఏం చేస్తామనే ప్రూఫ్ కోసం ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీలోకి ఒక వ్యక్తి వస్తున్నాడు ఓకేనా ముందు అసలు కేవైసీ అంటే ఏంటి నో యువర్ కస్టమర్ రైట్ అంటే నేను మీ కస్టమర్ నేను ప్రూవ్ చేసుకోవాలి మరి ఆ వచ్చిన కస్టమరు నేను మీ కస్టమర్ నని ప్రూవ్ చేసుకుంటున్నాడు ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి తను ఎక్కడ ఉంటున్నాడు అంటానికి ఒక డాక్యుమెంట్ కావాలి కదా నేను పలానా చోటు ఉంటున్నాను అని చెప్తే సరిపోదు కదా ఓకేనా ఎందుకంటే అది ఒక పర్సన్ కాదు ఒక సంస్థ సో ఆ సంస్థకు చెప్పాలి అని అంటే మనం ఏదో ఒక డాక్యుమెంటుల్ ప్రూఫ్ అనేది ఇవ్వాలి రైట్ అండ్ ఫోన్ నంబర్ ఫోన్ నెంబర్ ఎందుకోసం మీకు ఓటీపీలు రావాలన్నా మీకు కాంటాక్ట్ అవ్వాలన్నా మీకు ఏదన్నా చెప్పాలన్నా మీరేదన్నా చెప్పాలన్నా కూడా ఫోన్ నెంబర్ అనేది మ్యాండటరీ ఎక్కడికి వెళ్ళినా కూడాను అండ్ మెయిల్ ఐడి మెయిల్ ఐడి కూడా మనకి ఇన్ఫర్మేషన్ కోసం మెయిల్ ఐడి అనేది సో చాలా చాలా అవసరం అండ్ పాన్ కార్డ్ సో ఇక్కడ మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం ఓకేనా సో ఇన్కమ్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు మనం బ్యాంక్ దగ్గరికి వెళ్తాం రైట్ సో ఒక ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ మనం డిపాజిట్ చేయాలని పాన్ కార్డ్ కావాలని చెప్పేసి అడుగుతారు ఎందుకు అని అంటే అబోవ్ ఫిఫ్టీ థౌసండ్ ట్రాన్సాక్షన్స్కి ఆ బ్యాంకులో ఆ సర్టెన్ రూల్ అనేది ఉంది అక్కడ బిలో ఫిఫ్టీ థౌజండ్కి అయితే లేదు అబోవ్ ఫిఫ్టీ థౌజండ్కి ఉన్నది అంటే వాళ్ళకి అక్కడ పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి అది నీడ్ అన్నట్లు సో అట్లనే అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా పాన్ కార్డ్ మీదే రిజిస్టర్ అవుతుంది మన కంపెనీలో వచ్చే ప్రతి రూపాయి కూడా పాన్ కార్డులో లింక్ అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్కి ట్యాక్స్ అనేది పే అయిపోయిన తర్వాత మనకి ఇన్కమ్ అనేది వస్తుంది సో ఇన్ కేసు పాన్ కార్డ్ లేకుండా కనుక మనకు డబ్బులు అకౌంట్లో పడితే అది మనకు ప్రాబ్లం రైట్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ చాలా మెంబర్స్ కూడా నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఏమన్నా అవుతుందా సార్ అంటే సో మనకు వచ్చిన ఇన్కమ్ మరి మనకి ఎట్లా మనకి ఇవ్వాలి చెప్పండి ఇంకా సో బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వకుండా మనం ఇవ్వలేం కదా సో ఇవన్నీ కూడా తీసుకోవడానికి గల కారణం సేఫ్టీ మెజర్మెంట్స్ రైట్ అండ్ సేఫ్టీ అండ్ కస్టమర్ కన్వీని కన్వీనియంట్ కోసం కంపెనీ కలెక్ట్ చేసుకొని సో దీ వీటి ద్వారా మనకు ఒక మంచి సర్వీస్ అనేది ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అనేది కంపెనీ ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది మరి ఈ కేవైసీ ప్రాసెస్ అనేది మరి మన కిబో ఒక్క దాంట్లోనే ఉందా చాలా కింద ఏంటంటే పాపం తెలియట్లేదు అంటే కేవైసీ అని చెప్పేసి విన్నారులే కానీ అది మన ఇప్పుడు కి కిబోలో చేస్తే ఎట్లా ఏంటో అని చెప్పేసి కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి ఓకేనా సో కేవైసీ అనేది చాలా సెక్టార్లో ఉంది సార్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉంది కేవైసీ లోన్ యాప్లు తీసుకుంటాం మన యాప్స్లో ఏదైనా లోన్ తీసుకుంటాం వాళ్ళు మన ప్రతి డీటెయిల్ కూడా తీసుకుంటారు ఓకేనా అండ్ బ్రోకరేజెస్ ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి ఇక్కడ జీరోదా కావచ్చు అబ్స్టల్స్ కావచ్చు సో ఎక్స్చేంజ్లోకి మనం వెళ్ళినా కూడా బ్రోకరేజ్లోకి వెళ్ళినా కూడా మన పూర్తి డీటెయిల్స్ అక్కడ వివరాలు అక్కడ ఇవ్వాలి మన బ్యాంక్ని అక్కడ సబ్మిట్ చేయాలి అండ్ ఎక్స్చేంజెస్ వరల్డ్ వైడ్గా చాలా చాలా పెద్ద పెద్ద ఎక్స్చేంజ్ల్లో కూడా మన ప్రతి ఒక్క దాంట్లో కూడా మన కేవైసీ అనేది మనం ఫినిష్ చేసుకోవాలి రైట్ అండ్ కాలేజెస్ మనం కాలేజ్కి వెళ్తాం అక్కడ మన ప్రతి డీటెయిల్ తీసుకుంటారు ఎందుకోసం సో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళకు ఒక సోర్స్ అనేది ఉండాలి రైట్ అండ్ వర్కింగ్ ఆఫీస్లో కావచ్చు షాపింగ్ మాల్స్లో కావచ్చు మ్యాట్రోమనీ యాప్స్లో కావచ్చు అంటే ప్రతి సెక్టార్లో కూడా కేవైసీ అనేది ఉంది నాట్ ఓన్లీ కిబో రైట్ ప్రతి దగ్గర కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాము సో వాళ్ళ కంపెనీ రూల్స్ తగ్గట్టు వాళ్ళు ఆ కంపెనీ డేటాని సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు అండ్ సేఫ్టీ మెజర్మెంట్ అని చెప్పాను కదా సార్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఏం తీసుకోలేదు మన కంపెనీకి ఇబ్బో కంపెనీ డీటెయిల్స్ ఏం తీసుకోలేదు సమ్ ఎక్స్ పర్సన్ ఒకళ్ళు వచ్చారు ఆ ఎక్స్ పర్సన్ వై పర్సన్ తీసుకుని వచ్చాడు మరి వై పర్సన్ ఏదో పెద్ద మిస్టేక్ చేశాడు ఈ ఎక్స్ పర్సన్ వై పర్సన్కు సంబంధం లేదు ఎక్కడో రెఫరెన్స్ ఇచ్చాడు మరి ఈ వై పర్సన్ చేసిన మిస్టేక్ ఎవరినంటాడు కంపెనీ దగ్గరికి వస్తారు సార్ ఈ వై పర్సన్ ఇలా చేశాడు అంటారు మరి ఆ వై పర్సన్ ఎవరో మాకు తెలియదు సార్ తను జస్ట్ లాగిన్ అయ్యాడు అతనికి మనకి ఎక్కడుంటాడో ఫోన్ నెంబర్ ఏంటో మాకేం తెలియదు అని అంటే అది మిస్టేక్ అంటారా కాదంటారా కంపెనీ మిస్టేక్ కదా అది అదే ఇప్పుడు కేవైసీ చేయటం వల్ల వాళ్ళని రెక్టిఫై చేసుకుని వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటని తెలుసుకొని వాళ్ళని సంప్రదించి అది నిజమా కాదా ప్రతి ఒక్కటి వెరిఫై చేసి వాళ్ళకొక సర్వీస్ అనేది ఇవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఓకేనా సో ఇది మనకే చాలా ఇంపార్టెంట్ కేవైసీ చేసుకోవడం అనేది రైట్ మరి ఇప్పుడు కేవైసీలో కొంతమందికి చాలా డౌట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు కీబోల్ లోకల్ ఎక్స్చేంజ్ అండ్ కే ఎక్స్చేంజ్ ఓకేనా రెండు ఎక్స్చేంజ్లు ఉన్నాయి ఇక్కడ మనకి కిబో లోకల్ మనకి సేవింగ్ అకౌంట్ ఉన్నది కదా ఐడి పాస్వర్డ్ కొట్టి రోజు యాడలు చూస్తాం కదా అందులో ఒక కేవైసీ చేయమంటున్నారు మళ్ళీ కే ఎక్స్చేంజ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఒకటి లాంచ్ అయింది కే ఎక్స్చేంజ్ లాంచ్ అయింది అందులో కూడా మీరు అకౌంట్ తీసుకొని కేవైసీ చేసుకోండి అంటున్నారు మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి కేవైసీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం కిబో లోకల్ ఎక్స్చేంజ్లోకి వెళ్తే మీ యొక్క ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయాలి పాన్ కార్డ్ని ఇవ్వాలి ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వాలి సో ఈ ఫోన్ నెంబర్కి పాన్ కార్డ్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అనే వ్యక్తి ఉన్నాడు ఈ రామ్ అనే వ్యక్తి ఆధార్ కార్డ్ ఇవ్వాలి ఆయన పాన్ కార్డ్ ఇవ్వాలి ఫోన్ నెంబర్ ఇవ్వాలి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇన్ కేస్ ఆయనకి ఏదైనా మిస్టేక్ కనుక ఇచ్చి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న రామ్కి రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు నా ఫోన్ నెంబర్ పెట్టుకుని ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి నేను ఆయన ఫోన్ నెంబర్ మార్చుకునే అవకాశం మనకి ఇస్తా అన్నారు మీకు ఆల్రెడీ వెబ్సైట్లో డిస్ప్లే అవుతుంది ఎవరి నెంబర్ ఉందనేది ఫోన్ నెంబరు ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ని మనం మార్చుకుని రామ్ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్గా మార్చాలి మనమే మార్చాలి అంటే ఒక ఆధార్ కార్డు ఒక పాన్ కార్డు ఒక ఫోన్ నెంబరు డీటెయిల్స్కి ఒకటే అకౌంట్ ఓకేనా అండ్ కొంత మెంబర్స్కి ఉన్న డౌట్ సార్ మా ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్కి ఆధార్ కార్డు ఒకటే నెంబర్తో లింక్ అయ్యింది మీరు హ్యాపీగా అదే నెంబర్ని మీ నాలుగు అకౌంట్లకి ఇచ్చుకోవచ్చు ఇది లోకల్ ఎక్స్చేంజ్లో అర్థమైంది కదా ఒకే ఫోన్ నెంబర్ని ఆధార్ కార్డుకు నాలుగు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటే రామ్ ఫ్యామిలీలో అందరికీ కలిపి ఒకటే ఫోన్ నెంబర్ ఇచ్చుకోవచ్చు అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకేనా ఇది కిబోర్ లోకల్ ఎక్స్చేంజ్ యొక్క కేవైసీ ప్రాసెస్ ఓకే ఇప్పుడు మనం కే ఎక్స్చేంజ్కి వెళ్దాం మరి కే ఎక్స్చేంజ్కి వెళ్తే ఒక మెయిల్ ఐడి అనేది కావాలి ఒక పర్సన్కి మెయిల్ ఐడి కావాలి ఫోన్ నెంబర్ కావాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మరి ఇక్కడ మనం రామ్ అనే పర్సన్ ఉన్నాడు రామ్ అనే పర్సన్ ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకుంటు లోకల్ ఎక్స్చేంజ్లో మరి కే ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్తే ఆధార్ కార్డ్ ఇవ్వాలి రాము పాన్ కార్డ్ ఇవ్వాలి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి మరి ఫోన్ నెంబర్ ఓకేనా ఏ ఫోన్ నెంబర్ అని ఇవ్వచ్చు కానీ ఒక ఫోన్ నెంబర్ ఒకసారి పనిచేస్తుంది ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నెంబరే ఇవ్వాలని ఏం లేదు ఇస్తే మంచిది ఓకేనా అదే ఇవ్వాలని ఏం లేదు ఒక ఫోన్ నెంబర్ ఒక మెయిల్ ఐడి కావాలంతే ఓకేనా కే ఎక్స్చేంజ్లోకి లాగిన్ అవ్వాలి అని అంటే ఒక ఫోన్ నెంబర్ ఒక మెయిల్ ఐడి కానీ ఒకసారి ఇచ్చిన మెయిల్ ఐడి ఒకసారి ఇచ్చిన ఫోన్ నెంబర్ రెండోసారి పని చేయదు ఓకేనా ఇప్పుడు చాలామందికి ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ మేము ఆధార్ కార్డు ఒక నెంబర్కి నాలుగు ఆధార్ కార్డులు లింక్ అయి ఉన్నాయి ఆధార్ కార్డు కొన్ని ఫోన్ నెంబర్ కే ఎక్స్చేంజ్లో ఇవ్వాలంటున్నారు కదా ఒక ఫోన్ నెంబర్ ఒకసారి ఇస్తే రెండోసారి తీసుకుంటుంది తీసుకోవట్లేదు కదా సార్ ఎలా అని చెప్పేసి చాలా మెంబర్స్ అడిగారు నాకు సో సింపుల్ సొల్యూషన్ సార్ మీరు నలుగురు మెంబర్స్ ఇంట్లో నాలుగు ఫోన్ నెంబర్లు పెట్టి మన ఎక్స్చేంజ్ అనేది లాగిన్ అవ్వాల్సిందే నాలుగు మెయిల్ ఐడీలు సపరేట్ మెయిల్ ఐడీస్తో లాగిన్ అవ్వాల్సిందే ఎందుకనంటే ఇది ఒక్కటే కాదు మీరు ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్ అయినా తీసుకోండి ఒక పెద్ద పెద్ద ఎక్సేంజ్లో ఏ అని తీసుకోండి ఖచ్చితంగా ఒక ఎక్స్చేంజ్లోకి లాగిన్ అవ్వాలంటే ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అనేది కంపల్సరీ ఖచ్చితంగా ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి కావాలి లాగిన్ అయిన తర్వాత మీ కేవైసీ చేసుకుంటారు ఈ కేవైసీ మాత్రం ఒక్కసారి అవుతుంది ఓకేనా ఇప్పుడు పలానా మెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో మీరు లాగిన్ అయ్యారు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు ఇక్కడ ఓకేనా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు కేవైసీ ఫినిష్ అయిపోయింది వెరిఫైడ్ అయిపోయింది ఇక అంతే ఈ డీటెయిల్స్ని మీరు ఇంకొకసారి ఏ ఫోన్ నెంబర్తో లింక్ చేయడానికి రాదు ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా కే ఎక్స్చేంజ్లో ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇచ్చినా ఏం కాదు మా ఇంట్లో నాలుగు ఆధార్ కార్డులకి ఒకటే ఫోన్ నెంబర్ ఉంది ఓకేనా ఇప్పుడు నేను ఏం కే ఎక్స్చేంజ్లో మా నాన్నకు ఒక మెయిల్ ఐడి ఫోన్ నెంబరు ఇచ్చేసా కే ఎక్స్చేంజ్లో ఇచ్చి ఆయన డీటెయిల్స్ సబ్మిట్ చేశా ఇక్కడ నాకు ఒకటి తీసుకున్న ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి మా తమ్ముడికి ఒకటి మా ఒకటి తీసుకున్నాను ఇక్కడ అందరికీ ఎవరికోవాల కేవైసీలు కంప్లీట్ చేసిన నాలుగు ఎక్స్చేంజ్లు ఇక్కడ నేను లాగిన్ అయ్యాను ఒకటే ఫోన్లో ఓకేనా ఒకటే ఫోన్లో నాలుగు అకౌంట్లు కూడా లాగిన్ అయ్యాను ఓకే సో ఇప్పుడు జనరల్గా కొంతమంది అడుగుతున్న డౌట్స్ సార్ మాకు మరి స్మార్ట్ ఫోన్ లేదు కదా సార్ మేము అందరం ఇట్లా చేయాలంటే ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ అని కానీ లేదంటే ఒక ట్యాబ్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఏదో ఒకటి అంటే ఒక ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న డివైజ్ అనేది ఖచ్చితంగా ఒకటి కావాలి సార్ సో సార్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు సార్ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి కొనుక్కునే కొన్ని స్తోమత లేదు అని చెప్పి కొన్ని అయితే చెప్తున్నారు బట్ ఏంటంటే దానికైతే ఇప్పుడు ఎవరు ఏం చేయలేదు సార్ ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ చూడాలి ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ కావాలి ఒక అమెజాన్ ప్రైమ్ చూడాలి ఖచ్చితంగా ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ కావాలి సో వీళ్ళకి డబ్బులు లేవు సార్ చిన్న ఫోన్ ఉంది అమెజాన్ ప్రైమ్ కావాలి అని అంటే నెట్ఫ్లిక్స్ కావాలంటే రాదు కదా సార్ అంటే కొన్ని సర్వీసులు అనేది కొన్ని ఫోన్లోనే ఉంటాయి ఓకేనా కొన్ని డివైజుల్లోనే ఉంటాయి అవి ఖచ్చితంగా మనం తెచ్చుకోవాల్సిందే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వచ్చాయి క్లాసులు వచ్చి అందరికీ ఫోన్లు లేవు కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు పక్కన చూసే వాళ్ళు పక్కన తెచ్చుకున్నారు ఓకేనా సో అలా అనమాట అండ్ మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేయాలా ఖచ్చితంగా ఒక కొత్త మెయిల్ ఐడి పెట్టుకోండి సార్ ఎందుకంటే మీకున్న మెయిల్ ఐడి అనేది చాలా చోట్ల మీరు ఇచ్చి ఉంటారు ఓకేనా సో కంపెనీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ క్లబ్ అయితే మీకు ఏ ఎక్కడ నుంచి ఏ మెయిల్ వస్తుందో తెలియదు ఓకేనా ఇప్పుడు కొత్తగా జాబ్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటారు ఎందుకు పర్సనల్కి జాబ్వి మిస్ అవ్వొద్దని అట్లనే మీరు కూడా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది రైట్ అండ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డులో కూడా చాలా మెంబర్స్ డౌట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మా పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్నారు సార్ వాళ్ళకి పాన్ కార్డు లేదు కదా ఎలా మేము ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సో ప్రతి ఒక్కరికి పాన్ కార్డు అనేది వస్తుంది సార్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకేమో మేజర్ పాన్ కార్డ్ వస్తుంది పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మైనర్ పాన్ కార్డ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది దాని గురించి తెలుసుకొని ఖచ్చితంగా పాన్ కార్డు అనేది అప్లై చేసుకోండి ఆధార్ కార్డ్ అనేది కూడా మీకు ఇష్యూ చేస్తారు రైట్ సో ఫోన్ నెంబర్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఓకే యాక్సెప్టబుల్ అది సార్ చెప్పారు అంటే కొంతవరకు మీరు ఫోన్ నెంబర్ అనేది మీది ఇచ్చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు ఎందుకు మీ డీటెయిల్సే లింక్ అయి ఉంటాయి కాబట్టి కానీ కే ఎక్స్చేంజ్లో మీ డీటెయిల్స్తో చేయడానికి ఉండదు ఓకేనా సో ఇది సార్ ఇవి జనరల్గా వచ్చే డౌట్స్ ఇవి రైట్ సో మనం అయ్యో పాపం అని అనుకోవటానికి అది ఎవరి చేతిలో ఉండే పని కాదు సార్ నెక్స్ట్ వెళ్ళబోయేది డీసెంట్రలైజ్డ్ ఇప్పుడు సారు ఇదంతా అలవాటు చేయకపోతే రేపొద్దున మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకేనా సో మ్యాక్సిమమ్ మీకున్న డౌట్స్ అయితే చాలా వరకు క్లియర్ అయినాయి అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియో వీడియోస్ మీకు ఇంకా మరికొన్ని కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఈ బెల్ సింబల్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్